ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు టిల్లు అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ. టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ తో సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్ ఇక ఇప్పుడు థియేటర్లలో నాన్ స్టాప్ కామెడీతో అలరిస్తున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మార్చి 29న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ అందుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. డీజే టిల్లు సీక్వెల్ కావడంతో ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి ఏకంగా 27 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఇక మొదటి రోజు సైతం కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా కలెక్షన్స్ విషయాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టిల్లు స్క్వేర్ చిత్రానికి ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.